ఆ అడిగే అర్హత కాని ఆ అడిగే నైతికత కాని మీ బిడ్డ మీరు ఇచ్చిన ఈ అధికారంతో దేవుడి దయతో మెండుగా చేయగలిగాడు అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నా మరి చంద్రబాబు గారిని ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అడగగలరా ఇదే మాటను చంద్రబాబు నాయుడు గారు అనగలడా ఇదే చంద్రబాబు నాయుడు గారికి మీకు మొహం చూపించగలడా అని చెప్పి అడుగుతా ఉన్నాను అని సందర్భంగా రెండు చేతులు పైకెత్తి ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 1995 లో అధికారం కోసం సొంత మామ కూతుర్ని ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు వల్ల ఈ 28 సంవత్సరాలలో మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అంటే చెప్పడానికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దగ్గర ఏమీ లేదు అదే 2019 లో దేవుడి దయ వల్ల మీ అందరి చల్లని దయవేళ్ల వల్ల 2019 లో సీఎం అయిన మీ బిడ్డ సీఎం అయిన మీ అన్న సీఎం అయిన మీ తమ్ముడు ఈ జగన్ వల్ల మీ జగన్ వల్ల మీకు మీ కుటుంబానికి జరిగిన మంచి ఏమిటి అంటే దేవుడి దయ మీ అందరి చల్లని దయవేళ్ల వల్ల ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటి తలుపు తట్టినా ఏ కుటుంబాన్ని అడిగినా మా జగన్ మాకి మంచి చేశాడు అని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు ప్రతి ఇంట్లోనూ ఉంది మరి ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 వీరందరికీ ఒక దత్తపుత్రుడు మరి ఏ మంచి చేయని చంద్రబాబుకు వీరంతా కూడా ఎందుకు మద్దతు ఇస్తున్నారు అంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో మీ జగన్ ఇక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తా ఉంది మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో బటన్లు లేవు నొక్కేది లేదు అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అంటే జన్మభూమి కమిటీలతో మొదలైతే ఒక ఈనాడుకింత ఒక ఆంధ్రజ్యోతికింత ఒక టీవీ 5 కింత ఓ దత్తపుత్రుడికింత దోచుకో పంచుకో తినుకో అని గజదంగల ముఠ రాష్ట్ర ప్రజలను దోచేశారు రాష్ట్రాన్ని దోచేశారు డిపిటీ దోచుకో పంచుకో తినుకో అనే క్రమంలో అందుకే ఏ మంచి చేయని ఈ చంద్రబాబుకు ఇంతగా ఓ ఈనాడు తోడుగా ఉంది ఇంతగా ఓ ఆంధ్రజ్యోతి తోడుగా ఉంది ఇంతగా ఓ టీవీ 5 తోడుగా ఉన్నారు ఇంతగా ఓ దత్తపుత్రుడు అడ్డదండలిస్తా ఉన్నాడు ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడు దయను మీ చల్లని ఆశీస్సులను మీ బిడ్డ నమ్ముకున్నాడు అదే ఆ చంద్రబాబు నమ్ముకున్నది ఆ ఎల్లో పత్రికలను ఎల్లో టీవీలను ఆ చంద్రబాబు నమ్ముకున్నారు నేను నమ్ముకున్నది ధర్మాన్ని సత్యాన్ని అదే వారి పునాది అబద్ధం మోసం 4 ఏళ్లుగా ఇంటింటికి మంచి చేస్తున్న ప్రభుత్వం ఒకవైపున ఉంటే
నలభైగా ఏ మంచి చేయని ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ రాష్ట్ర ప్రజలను దోచుకున్న వారంతా కూడా మరో వైపున ఉన్నారు ఒక వైపున పేదవాడి ప్రభుత్వం ఒక వైపున ఉంటే మరో వైపున పెత్తందారులకు మద్దతు తెలిపే పార్టీలు మద్దతు తెలిపే వాళ్ళు మరో వైపున ఉండరు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలి అంటే చదువులు చెప్పించాలని తపనపడే మనం ఒక వైపున ఉంటే మీ జగన్ ఒక వైపున ఉంటే పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకూడదు అని చెప్పి అడ్డుకునే వాళ్ళంతా కూడా పెత్తందారులు మరో వైపున ఉండరు పేదవాళ్ళకు మంచి జరగాలి నా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఎక్కడ లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి అని తపనపడే మీ జగన్ ఒక వైపున ఉంటే మరో వైపున ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకూడదు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగినా ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినా ఏకంగా సామాజిక సమతుల్యం కూడా దెబ్బతింటుంది అని కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్న వాళ్ళంతా కూడా మరోవైపు ఆలోచన చేయండి ఈరోజు గ్రామాలు మారాయి ఈరోజు ఏ గ్రామం చూసినా కూడా 4 అడుగులు ముందుకు వేస్తే సచివాలయం కనిపిస్తుంది ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా 50 మందికి ఒక వాలంటీర్ కనిపిస్తా ఉన్నాడు ఆ సచివాలయం వ్యవస్థలో మన పిల్లలే అక్కడే చిక్కగా చిరునవ్వు నవ్వుతూ లంచాలు తీసుకోకుండా వివక్ష చూపకుండా మంచి పనులు చేస్తా ఉన్నారు మరో 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కల్పిస్తా ఉంది నాడు నేడుతో రూపురేఖలు మారుతూ మరో 4 అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ రూపాన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా మన గ్రామానికే తీసుకొచ్చి విలేజ్ క్లినిక్ కనిపిస్తా ఉంది మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బికే కనిపిస్తుంది రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఒక వ్యవస్థ గ్రామ స్థాయిలోనే మన ఎదుటనే మన రైతన్నలకు మేలు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థ కనిపిస్తుంది ఇంకో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో కొన్ని గ్రామాలలో కడతా ఉన్నాం కొన్ని గ్రామాలలో ఇంకా కట్టవలసి ఉంది రాబోయే రోజుల్లో డిజిటల్ లైబ్రరీస్ కాబోతా ఉన్నాయి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ మన గ్రామ స్థాయిలోనే అవైలబిలిటీ లేక వచ్చి మన పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచే పనిచేసే ఒక గొప్ప వ్యవస్థ మన గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చే డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు కాబోతా ఉన్నాయి రాబోయే రోజులు ఇవన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి చూస్తే జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి చూస్తే రాజధాని స్థాయి వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తా ఉన్నా మనం కనిపిస్తున్నాం మరోవైపు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే ప్రభుత్వం ఇదే బడ్జెట్ ఇదే రాష్ట్రం అప్పులు కూడా చూస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కన్నా మీ బిడ్డ ఇంకా అప్పుల శాతం తక్కువే చేస్తా ఉన్నాడు అప్పుల శాతం పరంగా చూస్తే మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఇటువంటి ఆలోచనలు చేయడమే కాకుండా ఈ ఆలోచనలన్నీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళమని చెప్పి మనసారా కూడా మీ అందరినీ కూడా విన్నవిస్తూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలో ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరితో కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి జరగాలని చెప్పి మీ అందరికీ కూడా మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాసేపటి కిందట
అప్పలనాయుడు నా సోదరుడు నెలమల్లి ఎమ్మెల్యే ఇవి కాకమ నియోజకవర్గానికి ఇంకా కాస్త కావాలన్నా అడిగాడు కందివలస గడ్డ మీద బ్రిడ్జ్ నిర్మాణం దీనికి అనుబంధంగా చింతపల్లి మెంటాడ మధ్య రోడ్డు నిర్మాణం కొరకు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా ఇది కావాలి ఇది జరుగుతే మేలు జరుగుతుంది మనం కట్టేది ఈ ప్రాజెక్ట్ కోసమే మంచి జరుగుతుంది ఈ రోజు మనం శంకుస్థాపన చేసిన ఫిష్ ల్యాండింగ్ ఫెసిలిటీకి మంచి జరుగుతా ఉంది అని చెప్పి అడిగాడు దీనికోసం 10 కోట్ల రూపాయలు అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దారపరెడ్డి పాలెం వద్ద చంపావతి నదిపై కాజ్వే నిర్మాణం కొరకు మరో 2 కోట్ల రూపాయలు కావాలి అని అడిగాడు అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము బట్టకాలో మరమ్మతుల కోసం మరో 150 లక్షల రూపాయలు కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము తుమ్మలపేట గరికపేట గరికపేట బీటీ రోడ్డు కోసం మరో 2.5 కోట్లు కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కొండవెలగడ నుంచి రాళ్ళవాకకు బీటీ రోడ్డు కోసం మరో 2.5 కోట్లు కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము భోగాపురము మరియు పుష్పాటి రేగ మండలాలలో 46 తీర ప్రాంత గ్రామాలకు మంచి నీటి సౌకర్యం కోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నా ఇది చాలా అవసరం అన్నా అని అడిగాడు దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతానికంతా కూడా ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ నాడు వట్టి మాటలుగా ఉన్న